చెన్నై కొడుతుందని బెట్టింగ్ చేసావా? దేనికి వచ్చాడా? 5 నిమిషాలు వచ్చేస్తున్నాడు, క్యారవాన్ కూడా రెడీగా ఉంది. వెళ్ళి ఆ హీరో డూప్ వచ్చిందో లేదో కనుకో. వాసు, లైటర్ ఉందా? మరి సిగరెట్? అదేదో ముందే అడగొచ్చుగా. ముందే అడిగితే ఎవరుగా? థ్యాంక్స్. వెలిగించాలా? అది ఇక్కడ వెలిగిస్తే లోపల కాలిపోద్ది, జస్ట్ ఫీల్ కోసం అంతే. ఏదో పని మీద ఉన్నట్టున్నావు, వెళ్ళు. మేడం బయలుదేరిపోయింది, మీ వాడే చేస్తున్నాడు రా, 5 మినిట్స్లో ఉంటాడు. త్వరగా హీరోయిన్ వచ్చేలోపు మరి పని అయిపోవాలా? రే ఆడి లేదా, రాత్రి తమ్ముడు పొలం వెళ్తా బెంజెస్కి వెళ్ళిపోయాడు, నేను ఆడేసుకు వచ్చేసాను. ఏంటి సార్ లేట్ అయింది? దారిలో వస్తూ చూసుకుని వచ్చారండి. పంచ్ రేంజ్ కి వచ్చాను. ముందు టైరండి, వెనకల టైరండి. స్టేపిని హీరోయిన్ ఎక్కడ వచ్చిందా? అదిగో వచ్చేస్తుంది. పాప వచ్చింది, ఫోన్ పెట్టి. శ్రీ అలా ఉందేటి? మేకప్ లేకుండా ఎవరన్నా ఇలాగే ఉంటారండి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. ఏంటి లేట్? పర్లేదు, నేను చెప్పాను కదా భీమవరం నేను సుబ్రాజ్ అని. ఆడే నా గురించి చెప్తున్నాడు కదా, కలుద్దాం. దగ్గరికి వెళ్ళగానే ఓ హగ్ ఇచ్చి ముందు పెట్టు. సుబ్రాజ్ గారు హాయ్. ఎక్కడ మన పరిస్థితి మామూలుగా లేదా? ఆ శ్రీయా చూడగానే కౌలించిన ముద్దేటేసిందిరా తెలుసురా, నువ్వు నమ్మవని. నువ్వేంటి నేనే నమ్మలేకపోతున్నాను, భీమవరం వచ్చినట్టు నువ్వే చూస్తావు కదా. అమ్మాయి 19వ తారీఖున ఫ్రీయే కదండి. మేడం గారు ఫ్రీయే కానీ కొంచెం రేటు గురించి మర్చిపోండి. 1-2 లక్షలు ఎక్కువైనా పర్లేదు, కానీ అమ్మాయి రావాలి. ఊర్లో నాకు మంచి పేరుంది, ముఠాకూర్ అని. మేడం పిలుస్తున్నారంట, పదండి. ఈనెల 19వ తారీఖున నా బర్త్డే, నేను ఎలాగైనా వచ్చి డాన్స్ చేయాలి. 3 సాంగ్స్ చాలు కదా? చాలా ఎక్కువైపోతాయి, మా వాళ్ళు తట్టుకోలేరు. మేడం షార్ట్ రెడీ? మేడం సరేనండి, నాకు షార్ట్ కి టైం అయింది, మిగతా ఫార్మాలిటీస్ అన్ని చందుతో మాట్లాడండి. ఆ 19వ తారీఖు సాయంకాలం కల భీమవరంలో ఉంటే చాలండి. ఎవరు? నేనా? అదేంటిది? నోటితో చెప్తే నేను వస్తా, నోట్లతో చెప్తే మేడం వస్తా. అడ్వాన్స్ కదా, ఎంత? 2 లక్షలు. ఇదిగో ఇంకో 1 లక్ష ఉంచి ఆ పక్కన గోడి కట్టుకున్న అమ్మాయిని కూడా తీసుకొచ్చేయండి. ఇదిగో వత్రం ఫుల్ మేకప్ రమ్మను, లేకపోతే శ్రేయ అని చెప్పి దేనే తీసుకొచ్చాం అనుకుంటారు, మన బరువు పోతుంది. మేకప్ రే, దాన్ని వెళ్ళిపోమని చెప్పి సెల్లో సిమ్లని మార్చేయండి. అలాగే. ఓకే ఓకే. ఏంటి? క్లాస్ క్యాన్సిల్ అయింది అన్నయ్య, అందుకే వచ్చా. అవునా, ఇంటికి వెళ్దామా? రే తర్వాత కలుద్దాం. బై.